వికారాబాద్ జిల్లా నవాపేట మండల పరిధిలోని పులుమామిడి గ్రామంలో పొలం వద్ద ఒంటరిగా ఉన్న యాదయ్య భారతమ్మ ముద్రజలపై అదే గ్రామానికి చెందిన ఎంపీటీసీ భర్త రామకృష్ణారెడ్డి ఇష్టారీతిన దాడి చేయడంతో వెంటనే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జయదేవ్పూర్ మండల ముద్ర సంఘ మండల అధ్యక్షులు రాఘుల రాజు ముదిరాజ్, యోజన అధ్యక్షులు హేమ సురేష్ ముదిరాజ్లు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వృద్ధులని కూడా చూడకుండా వారిపై ఎంపీటీసీ భర్త విచక్షణ రహితంగా దాడి చేశారన్నారు. దాడికి పాల్పడిన వారిపై ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కోశాధికారి కొంపల్లి శ్రీను, మండల ముఖ్య సలహాదారు బలరాం, ఉపాధ్యక్షులు రొయ్యల కరుణాకర్, యోజన ప్రధాన కార్యదర్శులు బాలకిషన్, చెక్కల పరమేశ్వర్ ముద్రాజ్ తదితరులు పాల్గొన్నారు. మామిడి గ్రామంలో సోమవారం సాయంత్రం జరిగిన వృద్ధ దంపతులైన తెలుగు యాదయ్య, తెలుగు భారతమ్మ, కోడలు గాయత్రి వీరిపై ముదిరాజులపై జరిగిన దాడిని మేము ఖండిస్తున్నాము. జయదేవ్పూర్ మండల ముదిరాజ్ సంఘం తరఫున ఈ దాడిలో పాల్గొన్న సోమనల్ల రామకృష్ణారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, పెంటారెడ్డి వీరిపై చట్ట ప్రకారం చర్య తీసుకొని వారికి చట్ట ప్రకారం శిక్ష పడాలని మన ముదిరాజ్ సంఘం తరఫున కోరుకుంటున్నాను. ముదిరాజులపై జరుగుతున్న దాడులను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇకపై ముదిరాజులకు ఎక్కడ అన్యాయం జరిగినా, ఇలాంటి దాడులు జరిగినా ముదిరాజ్ సంఘం తరఫున తిప్పికొడతామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. జై ముదిరాజ్. మండలంలోనే ముదిరాజ్ సంఘానికి సంబంధించిన వృద్ధ దంపతులపై స్థానిక ఎంపీటీసీ రెడ్డి వర్గానికి చెందిన వ్యక్తి తీవ్రంగా దాడి చేయడాన్ని జయదేవ్పూర్ మండల పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. నిజంగా వయసు చాలా పెద్ద వయసు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు తీవ్రంగా కొట్టాడాన్ని మేము నిజంగా దాన్ని హెచ్చరిస్తున్నాము. తక్షణమే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. వాళ్ళని ఇప్పటికే వాళ్ళని అరెస్ట్ చేసిర్రు. ఇంకా వాళ్ళకు సంబంధించినటువంటి ఎవరైతే వాళ్ళని మోటివేట్ చేసిర్రో వాళ్ళని కూడా ప్రభుత్వం అదుపులోకి తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాము. అలాగే దాడి చేసిన వ్యక్తులు ఆ కుటుంబానికి తక్షణమే ఆర్థికంగా సహాయం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాము. అలాగే వాళ్ళ హాస్పిటల్ కూడా ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని మాకు సమాచారం ఉంది. అలాగే ప్రభుత్వం కూడా స్పందించి వారికి నిందితులపై కఠినంగా శిక్షించి అతన్ని వెంటనే విధుల నుంచి తొలగించాలని చెప్పి, అలాగే వృద్ధ దంపతులను ఆర్థికంగా ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి కూడా జయదేవ్పూర్ మండల పక్షాన డిమాండ్ చేస్తున్నాం.